नमस्ते एक न्यूज़ को स्वागत है नेना मालामणियम मुंदगा हेडलाइंस जगनन्न हाउसिंग कालनील पनलू प्रारंभम शंकुस्थापन चेसना मंत्री मुत्तम सेट्टी गत प्रभुत्वं निर्मिंचिन हुद्हुदीळ्लनु मत्स्यकारुलकु केटायिंचालि तूर्पु एम्मेल्ये वेलगपूडि डिमांड కరోనాను కట్టడి చేసిన ఘనత వైద్యులది ఎమ్మెల్సీ పీబీఎన్ మాధవ్ ఇంటి పన్ను పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి లేకుంటే ఉద్యమిస్తాం సిపిఐ హెచ్చరిక కొనసాగుతున్న ఉక్కు దీక్షలు ప్రైవేట్ పరం చేయొద్దని కార్మిక నేతల డిమాండ్ ఇక వార్తల వివరాలు చూద్దాం పెందుర్తి మండలం గుర్రంపాలెం గ్రామంలో 450 జగనన్న హౌసింగ్ కాలనీ ఇళ్లకు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు పేదల సొంతింటికల సహకారమే జగన్ సర్కార్ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు రాష్ట్రంలో పేదల సొంతింటికలను నిజం చేసేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు పెందుర్తి మండలం గుర్రంపాలెం గ్రామంలో 450 జగనన్న హౌసింగ్ కాలనీలకు స్థానిక ఎమ్మెల్యే అదీప్రాస్ కలెక్టర్ వినయ్ చంద్రతో కలిసి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇళ్ల లబ్ధిదారులకు 20 టన్నుల ఇసుకను ఉచితంగా వాళ్ల ఇంటి వద్దకే అందిస్తున్నామని చెప్పారు దీంతో పాటు సిమెంట్ స్టీల్ ఇతర సామగ్రిని అతి తక్కువ ధరలో నిర్మాణదారులకు అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు 7500 మందికి ఈ రోజున ఇల్లు ప్రారంభించడం జరుగుతుంది సో ఇంటితో కలిపి మీకు 30 లక్షల రూపాయలు అవుతుంది అంటే ఆడపడిచి కట్నం కింద ఇచ్చినట్టు ఇచ్చారు జగన్మోహన్ గారు తర్వాత కొంతమంది పనిలేని సన్నాసేది మాట్లాడుతున్నారు అయ్యే ఇల్లు చిన్న ఇల్లు అది సరిపోతాయా అది ఇదని అసలు ఇల్లు లేని వాడికి ఏదో ఒకటి ఇస్తే రెండోది ఇప్పుడు మీకు కరెక్ట్గా చెప్పారు కదా ఇసుక స్టీల్ సిమెంట్ అన్ని ఇస్తారు ఇచ్చిన తర్వాత మీకు ఓపిక ఉంటే మీకు డబ్బులు ఉంటే మీరు ఏమైనా లోన్ కానీ తీసుకుంటే పైన కూడా వేసుకోవచ్చు ప్రభుత్వం అబ్జెక్షన్ పెట్టు సైడ్ వసారా కూడా వేసుకోవచ్చు షెడ్స్ వేసుకోవచ్చు ప్రభుత్వం అబ్జెక్షన్ పెట్టు మీకు అర్థమైందా ఇంకా అది మీ స్థలం మీరు ఎలా కట్టుకుంటారని మీ ఇష్టం ఒక అంతస్తు కట్టుకుంటారు రెండు అంతస్తు కడతారు మూడు అంతస్తు కడతారు మీ కుటుంబ సభ్యులను బట్టి మీ ఓపికను బట్టి అర్థమైందా అంటే అదే కట్టాలని ఏం లేదు మీకు అర్థమవుతుందా సిటీలో విశాఖపట్నం సిటీలో చూసారు కదా 100 గజాల్లో 300 ఫ్లోర్లు ఎన్ని ఉన్నాయి మన సంవత్సరంలో 12000 మంది ఉన్నారు 100 గజాల్లో 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు వేసుకుని 3 మంది వస్తున్నారు కాబట్టి వేసుకున్న పని గట్టిగా వేసుకోండి డబ్బులు ఎక్కువైనా అదవుతున్నా మీకు దానిపైన ఎప్పుడైనా మీ పిల్లలు పెద్ద పెళ్లికి వస్తే ఇంకో ఫ్లోర్ వేసుకున్నట్టు కట్టుకోండి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా 33 లక్షల మందికి వాళ్ళ శాశ్వతంగా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది మరి ముఖ్యంగా నేనైతే వారి గర్వంగా చెప్పగలుగుతున్నా ఈ రోజు ఏదైతే మన విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా ఇళ్ల పట్టాలు కానివ్వండి ఇట్కో ఇల్లు కానివ్వండి బిఎల్సీ హౌసింగ్ స్కీమ్ కింద చూసుకుంటే కేవలం పెందుర్తి నియోజకవర్గంలోనే ఎప్పుడూ లేనటువంటి విధంగా 32000 మందికి శాశ్వతంగా ఇల్లు నిర్మించి ఇస్తున్నాం అనేటువంటిది వాళ్ళు తెలియజేస్తున్నాను మా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చాయి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇళ్ల పట్టాలు ఇచ్చారు మళ్ళీ 10 సంవత్సరాల్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ ముందు పనిచేస్తున్న ముఖ్యమంత్రులు కానీ ఏ ఒక్కరికైనా ఇళ్లపట్టి వాళ్ళ పెందుర్తి నియోజకవర్గంలో శాశ్వతంగా నివాసం ఇల్లు కల్పించామన్నటువంటిది వాళ్ళు చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను మత్స్యకార గ్రామాల కష్టాలు చూసి సీఎం చంద్రబాబు హయాంలో కొమ్మాదిలో నిర్మించిన 650 హుద్హుదిళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు డిమాండ్ చేశారు బాధితులతో కలిసి ఎంఈపీలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఆ ఇళ్ల కేటాయింపుపై ప్రస్తుత ప్రభుత్వం స్పందించనందున విశాఖ మత్స్యకార సంఘం తరపున హైకోర్టుని ఆశ్రయించామని లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలని కోర్టు ఆదేశించిందని ఈ నెల 15లోపు ఈ విషయమై కలెక్టర్ సమాధానం చెప్పాలని ఆదేశించిందని తెలిపారు తూర్పు నియోజకవర్గంలో మత్స్యకార గ్రామాలైనటువంటి శివగణేష్ నగరం వాసవాని పాలెం జాలరెండలో కనీసం ఒక 40-50 ఇళ్ళు సముద్రంలోకి వెళ్ళిపోయి కలిసిపోయినాయి
మిగతా ఇళ్ళన్నీ కూడా డ్యామేజ్ అయితే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వచ్చి చూసి పైనాపిల్ కాలనీలో 2.5 ఎకరాలు సుమారు 20 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి పేదవారు కూడా విలువైన భూముల్లో ఉండాలని ఉద్దేశంతో కొమ్మాదిలో కేటాయించడం జరిగింది. మా నియోజకవర్గానికి 650 ఇళ్ళు ఇటుం జరిగింది. ఎంబీబీలో 96 90 అలర్ట్ చేశారు. ఇవన్నీ పూర్తయిపోయిన ఇళ్ళు ఏమీ పనిలేదు. ధనికులే గేటెడ్ కమ్యూనిటీలు ఎలాగ ఉంటారో పేదవారు కూడా అలాగే ఉండాలని ఉద్దేశంతో డ్రైనేజీ వాటర్ ట్యాంకు 40 ఫీట్ రోడ్డు మొక్కలు పార్కు వాటర్ హెడ్ ట్యాంకు 2 కరోనా క్వారంటైన్ సెంటర్లు కూడా ఇక్కడే నెట్టారు. ఇవ్వాలని చెప్పి నేను కోర్టుని ఇక మేము అధికారుల చుట్టూతో తిరిగి విసిగిపోయి జనవరిలో నేను హైకోర్టుకి ఇస్తే హైకోర్టు ఇచ్చింది ఇది ఎందుకు ఇవ్వలేదు అని అయినా ఇంకా స్పందించలేదు. స్పందించకపోతే ఈ 5-6 సంవత్సరాల నుంచి అద్దులు కట్టుకోలేక అక్కడ శివగణేశ్వరరావు మత్తిగారి గ్రామ అధ్యక్షుడు అయినటువంటి కార్ రామారావు గారు లబ్ధిదారులు మరలా కోర్టుకి వెళ్తే కోర్టు 15 రోజుల లోపల కౌంటర్ అయ్యండి లేదా కలెక్టర్ను వచ్చి ఆదరమని కోరటం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రామ సభలు పెట్టి ఆ 3 గ్రామాల్లో నిజమైన లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకి ఇల్లు ఇమీడియట్గా అలాట్ చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాం. హుదూర్ తుఫాన్లో నష్టపోయినటువంటి శివగణేష్ నగర్ వాసవానపాలెం జాలారండడం సుమారుగా అనేక ఇళ్ళు సముద్రంలో కలిసిపోవడం జరిగింది. మరి అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రావటం మరి మాకు న్యాయం చేస్తానని మా ఎమ్మెల్యే గారి సమక్షంలో మాట అవ్వడం జరిగింది. అదేవిధంగా 2019 నాటికే పైనాపిల్ కాలనీలో 320 కొమ్మాదిలో 230 ఇళ్ళు మా కోసం నిర్మించడం జరిగింది. మరి ఇంతలో ప్రభుత్వం మారడం మరి ఆ ఇల్లు మాకు కేటాయించకపోవడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి మేము అధికారుల చుట్టూ తిరిగిన స్పందన లేక మేము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరి హైకోర్టు కూడా మాకు 3 వారాల్లో ఇల్లు ఇవ్వమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కరోనాను కట్టడి చేసిన ఘనత వైద్యులదేనని ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ తెలిపారు. శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ ఆధ్వర్యంలో మహారాణిపేట ప్రకృతి చికిత్సాలయం ఆవరణలో జరిగిన జాతీయ వైద్యుల దినోత్సవ కార్యక్రమంలో మాధవ్ పాల్గొన్నారు. ముందుగా కోవిడ్ వారియర్ డాక్టర్ పురుషోత్తం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పలువురు వైద్యులను ఆయన సత్కరించి మాట్లాడారు. కోవిడ్ విజృంభణ సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన వైద్యుల సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు రూపాకుల రవికుమార్, మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణి, విశాఖ నగర కేంద్ర ఆదాయ పన్ను విభాగం అదనపు కమిషనర్ బి సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ యొక్క దినోత్సవంగా చేసుకోవాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేసుకుంటున్నాం. ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే, నేషనల్ డాక్టర్స్ డే. మనం వైద్యుల్ని ఏ విధంగా గౌరవించాలి, ముందు తీసుకెళ్లాలని మనకి ఉదాహరణగా స్వయంగా ప్రధానమంత్రి వాళ్ళని ఫ్రంట్ లైన్ వారియర్స్లో డాక్టర్స్ పెట్టడం, వాళ్ళందరికీ కూడా సన్మానం చేసే విధంగా మన అనంతరం చప్పట్లు కొట్టడం, ఆ విధంగా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అయితే ఈ పాండమిక్ సమయంలో మనందరినీ రక్షించి రేపు రాబో కాలంలో కూడా రక్షించగలిగే వైద్యుల్ని మనం సోల్జర్స్గా భావించి వాళ్ళందరి యొక్క సేవల్ని ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళకి సన్మానించే ఒక మంచి కార్యక్రమాన్ని విశాఖ నేచర్ క్యూర్ హాస్పిటల్లో నిర్వహించుకోవడం జరిగింది. మన రూపాకుల రవికుమార్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా లక్ష్మీనారాయణ గారు, లక్ష్మి గారు ఇక్కడ నేచర్ క్యూర్ హాస్పిటల్లో అనేక మంది డాక్టర్స్, డాక్టర్ కవిత గారు, హిమజ గారు, సృజన గారు, అలాగే మంజుల గారు, దాంతోపాటు మా డాక్టర్ అచ్యుత్ గారు మన ఆర్థోపెడిక్ సర్జన్, అలాగే రాధారాణి గారు, వీళ్ళందరినీ కూడా వాళ్ళ సన్మానం చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్నుల పెంపు ప్రతిపాదనను విరమించుకోవాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పూర్ణ మార్కెట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద పార్టీ నగర శాఖ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజలపై భారం మోపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్నులు పెంచడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా స్థలం విలువపై పన్ను విధించాలన్న ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్పులు చేసుకోవడానికి కేంద్రం రాష్ట్రం మీద విధించిన షరతులన్నింటినీ అంగీకరిస్తా ఉంది. అందులోని భాగంగానే పురపాలక సంఘాల్లో, నగరపాలక సంస్థల్లో సంస్కరణల పేరుతో ప్రజల మీద పన్నుల భారం మోపడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. మరో పక్కన బీజేపీ వారు కూడా ఈ పన్నుల పెంపుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ఇది వాత పెట్టి తర్వాత వెన్నపూసినటువంటి పద్ధతుల్లో ఉంది బీజేపీ వాళ్ళు వ్యవహారం. నరేంద్ర మోడీ గారు కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, అధికారంలోకి రాకముందు
అసలు పెట్రోల్ ధరల మీద కానివ్వండి ఇతర పన్నుల మీద కానివ్వండి కేంద్రం దోచేస్తా ఉంది. మేము అధికారంలోకి వస్తే మరింత పన్నుల్ని సరళీకరణ చేస్తాం, పన్నుల భారం ప్రజల మీద తగ్గిస్తాం, సరసమైన ధరలకి పెట్రోల్ డీజిల్ అందిస్తామని చెప్పని హామీలు ఇచ్చి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత జీఎస్టీతో కలిపి అన్ని పన్నులు పెంచి ప్రజల మీద భారాలు వేశారు. ఈరోజు నీ చాలదన్నట్టు రాష్ట్ర ప్రభుత్వాలు వారి యొక్క వార్షిక ఆదాయం మీద 3% మించి అప్పు చేసుకోవడానికి లేదు. ఇంకొక శాతం మీరు అప్పు చేసుకోవడానికి మేము వెసులుబాటు కల్పిస్తాం, అయితే మేము చెప్పిన షరతులు మీరు అంగీకరించాలని చెప్పని ఒక 4 షరతులు పెట్టి అందులోని ఒక షరతుగా ఈరోజు పురపాలక సంఘాల్లో నగరపాలక సంస్థల్లో సంస్కరణల పేరుతోని వసూలు చేస్తున్నటువంటి అద్దె విలువ ప్రాతిపదికగా వసూలు చేస్తున్నటువంటి ఆస్తి పన్నుని వాస్తవ విలువ కరణకు వ్యతిరేకంగా విశాఖకు ఆంధ్రల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 91వ రోజుకు చేరాయి. ఈ దీక్షా శిబిరానికి సిఐటియు నగర కార్యదర్శి బి వెంకట్రావు సంఘీభావం తెలిపారు. మన దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్ములైన ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని సిఐటియు నగర కార్యదర్శి బి వెంకటరావు పిలుపునిచ్చారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 91వ రోజు కొనసాగాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం వెంకటరావు మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కార్ పరిరక్షించాలని డిమాండ్ చేశారు. సంస్థలకు ఊడికం చేసే విధానాలు మాని కార్మిక కర్షక ప్రజాహిత పాలన దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, లేకుంటే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదని, స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, ఇంకా 8,000 మంది నిర్వాసితులు ఉపాధి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ లో వాళ్ళ భూములన్నీ ఇచ్చేశారు, కానీ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని, స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని ఈ పోరాటం అనేది, ఈ నిర్దీక్షా శిబిరం అనేది జరుగుతోంది. విశాఖ నగరంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, ప్రభుత్వం కానీ, ఇతరత్ర మొత్తం కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ దీక్షా శిబిరాన్ని గత 100 రోజులుగా నడుపుతున్నాం. మిత్రులారా, ప్రభుత్వ రంగంలోనే సామాజిక న్యాయం ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ద్వారానే విశాఖపట్నం అభివృద్ధి చెందింది. ఊరు ఊరా లావాదేవీలు ఉన్నా లేకపోయినా ఊరు ఊరా బ్యాంకులు ఉన్నాయంటే అది ప్రభుత్వ రంగం చలవే. ఎక్కడికైనా సుదూర ప్రాంతాలకి, మారుమూల ప్రాంతాలకు కూడా బస్సులు వెళ్తున్నాయి అని అంటే అది ప్రభుత్వ రంగం యొక్క చలవే. లాభం ఎక్కడుంటే ప్రైవేటు వాడు అక్కడుంటాడు, లాభం ప్రైవేటు వాడి జేబుల్లోకి పోతుంది. ప్రభుత్వ రంగంలో లాభ నష్టాలు బేరీజు వేసుకోకుండా ప్రజలందరికీ సమానంగా న్యాయం జరగాలని, ప్రజలందరికీ వైద్యం కానీ, ప్రయాణం కానీ, లేకపోతే బ్యాంకులు కానీ ఇవన్నీ ఉండాలి అని అంటే ఈ ప్రభుత్వ రంగమే సాధ్యమవుతుంది. ఈ బ్యాంకులను ప్రైవేటుపరం చేస్తాను అంటున్నాడు, రైల్వేని ప్రైవేటుపరం చేస్తున్నాడు అంటున్నాడు మోడీ గారు. రక్షణ రంగాన్ని కూడా వదలకుండా ప్రైవేటీకరణ చేస్తానంటున్నాడు. ఈ పక్కనే ఎల్ఐసి ఉంది, ఎల్ఐసి కూడా ప్రైవేటుపరం చేస్తానంటున్నాడు. ఈ విధమైనటువంటి ప్రైవేటీకరణ జబ్బు మోడీని పట్టి పీడిస్తుంది. ఈ జబ్బును వదలగొట్టాలంటే అది కార్మిక వర్గానికే సాధ్యం. రాజ్యసభ సభ్యులు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా మేయర్ హరివెంకట కుమారి, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ శ్రీధర్లు స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో మొక్కలు నాటారు. అనంతరం ఆయా వార్డుల కార్పొరేటర్లకు మొక్కలు పంపిణీ చేశారు. ముందుగా కేక్ కట్ చేసి విజయసాయికి బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మేయర్ ఎంపీ సత్యనారాయణలు మాట్లాడారు. విజయసాయిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా సుందర విశాఖను హరిత విశాఖగా తీర్చిదిద్దే కార్యక్రమానికి మొక్కల పంపిణీ ద్వారా శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. రెడ్డి గారు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్, ఆయన పుట్టినరోజు వేడుకలు ఇక్కడ ఘనంగా జరుగుతున్నాయి. అందరూ విశాఖపట్నం అందరూ కూడా చాలా సంబరాలా జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఆయన విశాఖపట్నం అభివృద్ధి ధ్యేయంగా, పార్టీ సంక్షేమ ధ్యేయంగా ఆయన పనిచేస్తూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక మేయర్ స్థానంలో కానీ ప్రతి దాంట్లో నిలబెట్టడమే కాకుండా విశాఖపట్నం అభివృద్ధిని కూడా ఎంతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆయన చాలా చక్కగా పనిచేస్తూ మనందరూ హృదయాల్లో నిలిచిపోయారు. ఆయన పుట్టినరోజు వేడుకలు ఇవాళ జరుపుకుంటూ ఇవాళ విశాఖపట్నం అంతా కూడా 100,000 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం. అదేవిధంగా ఎన్నో రకాల బ్లడ్ బ్యాంకులు కానీ, లేదా పేదలకు బియ్యం పంపిణీ కానీ,
నిత్యావసరాల పంపిణీ కలిసి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్ని వార్డుల్లో కూడా. ఈరోజు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని విశాఖపట్నంలో ప్రతి వార్డులో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. విజయసాయిరెడ్డి గారు ఇలాంటి జన్మదినాలు మరిన్ని చేసుకోవాలని తెలియజేసుకుంటున్నాను. విజయసాయిరెడ్డి గారు గత కరోనా టైంలో కూడా పేదలకి ప్రగతి ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. 300 ఆక్సిజన్ బెడ్స్ కూడా శిలానగర్లో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని, దేవుని దయ అతని మీద ఉండాలని, నిండు నూరేళ్ళ ఆరోగ్యంగా ఉండాలని, ఇలాంటి జన్మదినములు మరిన్ని జరుపుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారి జన్మదిన వేడుకల సందర్భంగా మేరీ గారి ఆధ్వర్యంలో సుమారు 10,000 మొక్కలు విశాఖ నగరంలో మా నాటేదానికి డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ వారు స్పాన్సరింగ్ చేశారు. విశాఖ నగరంలో మరి మేరీ గారి ఆధ్వర్యంలో సుమారు 100,000 మొక్కలు నాటి విశాఖ నగరాన్ని ఒక పచ్చదనంగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక చేస్తూ ఉన్నాం మా కౌన్సిల్ ద్వారా. మరి అదేవిధంగా కేకే రాజు గారు ఫార్మాసిటీస్ తరఫున కొన్ని లక్షలాది మొక్కలు కూడా ఇవ్వడానికి ఇప్పుడే అనౌన్స్మెంట్ చేశారు. విశాఖపట్నాన్ని ఒక భారతదేశంలో ఒక ముఖ్య నగరంగా తయారు చేయడానికి మీ అందరం కూడా కౌన్సిల్ కార్పొరేటర్స్ కానీ మేయర్ కానీ మీ అందరం తయారు చేస్తామని హామీ ఇస్తున్నాం. మూలధన విలువ ఆధారిత పన్ను విధానాన్ని విశాఖ అపార్ట్మెంట్స్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రజలపై భారీ భారాన్ని మోపే ఈ పన్ను విధానాన్ని తక్షణమే ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బీబీ గణేష్ సిరిపురం దత్తైలాండ్ బీసీసీఐ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. పాత పన్ను విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. చెత్త సేకరణపై రుసుముల వసూళ్ల నిర్ణయాన్ని కూడా వెనక్కు తీసుకోవాలని కోరారు. కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో పన్నులు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అత్యంత దుర్మార్గమన్నారు. ప్రభుత్వం పన్ను పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. జీవీఎంసీ కౌన్సిల్కి పంపించాం. జీవీఎంసీ కమిషనర్ గారికి మేయర్ గారికి కూడా మేము సబ్మిట్ చేశాం. అయితే ఇందులో మా తాలూకు అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి మన జీవీఎంసీ కమిషనర్ గారి చేత ఇప్పించినటువంటిది 1. 2 ఏంటంటే దీని నిండా తప్పులు తడగ్గా ఉంది. ఎందుకంటే ఇందులో చెప్పిందోటి చేసేదోటి అని చెప్పి అనేటువంటి పద్ధతిలో ఉంది. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్పారు, 31 జనవరిన వాళ్ళని మేము ఒక రెజల్యూషన్ పాస్ చేసాం, దాని ప్రకారం 0.15% నివాస గృహాలకి, 0.30% కమర్షియల్ గృహాలకి, అలాగే వేకెంట్ ల్యాండ్స్ మీద 0.50% మేము వసూలు చేస్తామని చెప్పి అనేటువంటి విషయం వాళ్ళు చెప్పారు. కానీ ఓ పక్క జీవీఎంసీ కౌన్సిల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ కౌన్సిల్ని పట్టించుకోకుండా ఈ రకంగా చేయడం అనేటువంటిది చాలా తప్పది. సెంట్రల్ గవర్నమెంట్ తొలక ప్రాపర్టీ అసెస్మెంట్ ట్యాక్స్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం ఇది చాలది. ఇది రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మెగా గ్రౌండింగ్ మేళాలో భాగంగా 65వ వార్డ్ అశోక్ నగర్లో ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి భూమి పూజ చేశారు. వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాగిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో 1,645 ఇళ్లు మంజూరు కాగా అందులో 1,228 ఇళ్ల నిర్మాణానికి పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. ఇళ్లు లేని నిరుపేదల సొంతింటి కలను ముఖ్యమంత్రి జగన్ సాకారం చేశారని చెప్పారు. దళారులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఇళ్ల నిర్మాణం అంతా పారదర్శకంగా జరుగుతోందని తెలిపారు. చక్కగా రాబోయే ఇల్లు ఉండాలనే తలంతో హౌసింగ్ స్కీమ్ని ఇప్పటికే 30,75,000 మందికి కేసు మొత్తంగా ఇవ్వడానికి శాంక్షన్ చేశారు. మన దగ్గరకు వచ్చేటప్పటికి మన అర్థంలో 1,80,000 ఇళ్ళకి మరి వేళ శాంక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారు. ఈ పారం పట్టాల భూములు రైతులందరూ కూడా భూములు అక్కడికి అదే వాలంటీర్గా ఇచ్చారు. ఇచ్చినప్పటికీ వాళ్ళు మంచి చేత జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదని, ఇంత మెగా హౌసింగ్ స్కీమ్ కానీ పెట్టి పెడితే రాను రోజుల్లో నా పార్టీకి నాకు పుట్టగతి ఉండవని తలంపుతో నేను కోర్టుకు వెళ్ళి ఆఫ్ చేశాను. లేకపోతే గర్భంలో లీడైన అందరికీ కూడా వాళ్ళీలుగా మొత్తం గాజువాక నియోజకవర్గంలో 32,000 మందికి మరి హౌసింగ్కి శాంక్షన్ అయ్యి కూడా చేయాలి. వాళ్ళందరూ కూడా కట్టుకోలేని పరిస్థితి ఏర్పడ్డదంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గం. ఆయన ఎవడు ఇచ్చిన వాళ్ళకి ఏదో రకం కాళ్ళలో కర్రబెట్టి అడ్డుపెట్టి ఆపాలి. ఇంత దుర్మార్గాన్ని మనం ఎక్కడ చూడలేదు.
గాజువాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య జన్మదిన వేడుకలు స్థానిక సమతానగర్ స్వగృహంలో జరిగాయి. ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ వెంకటరామయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 73వ వార్డుకు చెందిన హిజ్రాలు, పారిశుద్ధ్య కార్మికులు అందులకు బట్టలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గతంలో ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని నిర్వాహకులు ప్రశంసించారు. రాజవాక నియోజకవర్గంలో మేమందరం కూడా ఇంత ప్రజాదరణ పొందడానికి ముఖ్య కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే రకంగా ఈరోజు ఉత్తరాంధ్ర విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు, గౌరవ రాజ్యసభ సభ్యులు వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి జన్మదిన సందర్భంగా అదే రోజు నా జన్మదినం కూడా రావడం మరి చాలా ఆనందంగా ఉంది. ఇద్దరు స్మరించుకోవడానికి చింతలపూడి వెంకటరామయ్య గారు జన్మదిన సందర్భంగా మరి 73వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఒక సంబరం మాదిరిగా ఊరేగింపుగా వచ్చి మరి ఆయన్ని సన్మానించుకోవడం జరిగింది. ఆయన రాజువాక నియోజక శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మరి మా వార్డులో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. ఈ వార్డే కాకుండా మరి గాజువాక పరిశ్రమ ప్రాంతాన్ని అభివృద్ధి పథకం నడిపించినటువంటి మరి చింతలపూడి వెంకటరామయ్య గారి జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నా తరపు నుంచి, అలాగే కార్పొరేట్ తరపు నుంచి, మా వార్డు ప్రజల నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరలా ఆయన సేవలు గాజువాక ప్రాంతంలో ప్రజలందరికీ అందించాలని ఆ భగవంతుని కోరి. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు ఉత్తరాంధ్ర సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు నమ్మి అప్పలరాజ్ ఆధ్వర్యంలో ఎన్ఏడి కొత్త రోడ్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ యాదవ్ కేక్ కట్ చేసి అఖిలేష్ యాదవ్కు శుభాకాంక్షలు తెలిపారు, మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. యూపీ నుండి ఏపీ వరకు పార్టీని బలోపేతం చేసే దిశగా అధిష్టానం ఆలోచన చేస్తోందని తెలిపారు. సమాజానికి సేవ చేసే శక్తి హక్కు ఆయనకు ఉంది. అలాంటి హక్కుని రాష్ట్రంలో ఇవ్వడానికి నేను 1992 నుంచి ఆ పార్టీలో ఇక్కడ నుంచి వెళ్ళి ఆ పార్టీ సమాజవర్గం కోసం రావద్దు తెలిసి నేను ఒక కార్యకర్తగా, సామాన్య కార్యకర్తగా ఇక్కడ నుంచి జాయిన్ అయ్యి ఆ పార్టీలో కేంద్ర కార్యవర్గ సభ్యుడిగా ఎదిగి ఆ పార్టీకి రాష్ట్రంలో సమాజవాదీ పార్టీని ఆంధ్రప్రదేశ్లో యూపీ టు ఏపీ ఎస్పీని ఇక్కడ బలపతి చేయడానికి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలాగంటే దేశంలో ఉత్తరం నుంచి మొదలైందో అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఆంధ్రాలో కూడా ఉత్తర ఆంధ్ర నుంచి మొదలు పెడుతున్నాము. అందుకు ఒక సరైన దమ్ము, ధైర్యం, దర్పం, వ్యక్తిత్వం, మానవత్వం కలిగినటువంటి నమ్మి అప్పలరాజు గారు దీనికి ఊడిపోవడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. నా పేరు నమ్మి అప్పలరాజు, విశాఖపట్నం. మన పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు ఎన్ఈడి కొత్త రోడ్ల పార్టీ ఆఫీసులో మన అఖిలేష్ యాదవ్ గారు పుట్టినరోజు చేసుకోవడం అనేది నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈరోజు ప్రెసిడెంట్ గారు జగదీష్ యాదవ్ గారు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ఈరోజు మన కేక్ కట్ చేయడం కూడా ఆయన చేతుల మీదుగా జరుగుతుంది. కాబట్టి ఈరోజు నాకు కొన్ని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నేను వేయడం చాలా గర్వకారణంగా ఉంది. మొత్తం అందరూ బడుగు బలహీన వర్గాలు అందరినీ ఒక తాటికి తీసుకొచ్చి ఈ పార్టీని ఇక్కడ బలోపేతం చేస్తానని, సాహసత్తులో కృషి చేస్తానని చెప్పేసి నమ్మి అప్పలరాజు. పెత్తకంశెట్టి జగ్గప్పారావు 68వ జయంతిని పురస్కరించుకుని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎల్లప్పవానిపాలెం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహించిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన లభించింది. ట్రస్ట్ చైర్మన్ పెత్తకంశెట్టి శ్యామ్ సుధాకర్ ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. తన తండ్రి జగ్గప్పారావు స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శ్యామ్ సుధాకర్ తెలిపారు. జయంతి సందర్భంగా ప్రతి ఏటా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే విశేషంగా ఆయన అభిమానులు కానీ, మా పీజే ట్రస్ట్ అభిమానులు కానీ, ఆత్మీయులు కానీ, ఆత్మబంధువులు కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి బ్లడ్ క్యాంప్కి రావడం, బ్లడ్ ఇవ్వడం కూడా జరుగుతుంది.
కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే కరోనా పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇలాంటి టైంలో కూడా మా ఆత్మబంధువులందరూ కూడా వచ్చి ఇక్కడ బ్లడ్ ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది ఈ బ్లడ్ ఇవ్వడం వల్ల ఒకరు బ్లడ్ ఇవ్వడం వల్ల ఇద్దరు ప్రాణాలు కాపాడే అవకాశం కలుగుతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందుకు కూడా ఎక్కువగా జరగాలని ఇలాంటి కరోనా టైంలో బ్లడ్ అందరికీ కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పటికే చాలా వాంటింగ్ ఉంది బ్లడ్ అనేది కాబట్టి అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చేయాలని అలాగే మా ట్రస్ట్ తరపు నుంచి ఇంకా మేము చాలా సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ జీవీఎంసీ 42 వార్డ్ కార్పొరేటర్ ఆళ్ల లీలావతి భర్త శ్రీనుల ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి బర్త్డే వేడుకలు జరిగాయి. వేడుకల్లో భాగంగా చెక్కుడురాయి బిల్డింగ్ సమీపంలో ఉన్న ప్రియదర్శిని ఓల్డేజ్ హోంలో కేక్ కట్ చేసి విజయసాయిరెడ్డికి బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధులకు ఫుడ్ పంపిణీ చేశారు. 43 వార్డు కార్పొరేటర్ ఉషశ్రీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్డుపై ఉన్న పేదలు నిర్వాసితులకు ఫుడ్ పంపిణీ చేశారు. విజయసాయి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఉషశ్రీ ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ప్రియదర్శిని ఓల్డేజ్ హోమ్ అంటే మన 42-43 వార్డ్స్కి బార్డర్లో ఉన్న ప్రియదర్శిని ఓల్డేజ్ హోమ్లో ఇద్దరు కోఆపరేటర్లు 43 వార్డ్ కోఆపరేటర్ 42 వార్డ్ కోఆపరేటర్ కలిసి ఇక్కడ మన ఓల్డేజ్ హోమ్లో మన జాతీయ వైఎస్ఆర్సీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డి గారి జన్మదినం సంబంధించి మేము ఇక్కడ ఫుడ్ పెట్టడం జరుగుతుంది. మధ్యాహ్నం లంచ్ స్పాన్సర్ చేస్తున్నాము. అలాగే అనేక కార్యక్రమాలు వార్డులో కూడా చేయడం జరుగుతుంది. సో సార్ ఎప్పుడు మాకు అండగా ఉంటారని, ఆయన ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జీవీఎంసీ 13 వార్డు శ్రీకృష్ణపురం దీన్ దయాళ్పురం బాలుర వసతి గృహంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పుట్టినరోజు వేడుకలు వార్డు కార్పొరేటర్ కెల్లా సునీత భర్త సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. సుమారు 200 మంది బాలురకు ఫ్రూట్స్ బ్రెడ్ పంపిణీ చేశారు. ముందుగా కేక్ కట్ చేసి విజయసాయిరెడ్డికి బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడారు. విజయసాయి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ తూర్పు సమన్వయకర్త ఏ విజయ నిర్మల కూడా పాల్గొన్నారు. రాజ్యసభ్యులు విజయసాయిరెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఈ సందర్భంగా మా 13వ వార్డులోని శ్రీకృష్ణపురం రామకృష్ణాపురం పైనాపిల్ కాలనీ లక్ష్మీనగర్ దుర్గా బజారు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశామండి. ప్రతి చోట కేక్ కటింగ్ ఏర్పాటు చేశాం. వసద బాలూరు వసద గృహంలోనే సుమారు 100 మందికి వాళ్ళకి బ్రెడ్ ఫ్రూట్స్ అన్నీ అందించడం జరిగిందండి. మాకు రాజకీయంగా ఎంతో సపోర్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే విజయసాయిరెడ్డి గారు ఆయన ఆదేశాల మేరకు మా వార్డులో మేము మంచి మంచి కార్యక్రమాలు జరుపుతున్నామండి. అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చి మా ముందుండి నడిపించిన విజయసాయిరెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా నిండు 100 ఏళ్ళు ఉండాలని ఇలాంటి జన్మదినం జరుపుకోవాలని కోరుకుంటున్నాను. కిల్లా సునీత గారు కార్పొరేటర్ గారు స్థానిక 13వ వార్డు కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు జన్మదిన వేడుకల సందర్భంగా మరి అనేకమైన హౌసింగ్ పనులకి శంకుస్థాపన చేయడం కానీ మరి మెడికల్ క్యాంపులు పెట్టడం కానీ అన్నదానం పెట్టడం కానీ మొక్కలు నాటే కార్యక్రమం చాలా భారీగా సునీత మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు జరపడం జరిగింది. మన ప్రియతమ నాయకులు రాజ్యసభ సభ్యులు విశాఖ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు రాజకీయంగా మాకెంతో సపోర్ట్ చేసి ఈరోజు మమ్మల్ని 13వ వార్డులో కార్పొరేటర్ స్థానంలో నిలబెట్టిన విజయసాయిరెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటాం. అలాంటి పెద్ద ఆయన పుట్టినరోజు వేడుకలు ఈరోజు మా 13వ వార్డులో ఉన్నటువంటి పోలింగ్ బూత్ ప్రెసిడెంట్స్ ప్రతి ఒక్కరూ కూడా సుమారు 6-7 ప్రాంతాల్లో అంటే జేఎన్ఎంఆర్ కాలనీ పైనాపిల్ కాలనీ వద్ద అలాగే సుమారు 7 ప్రాంతాల్లో కేక్ కటింగ్లు ఏర్పాటు చేసి అదేవిధంగా జువెనల్ హోమ్లో కానీ బాలూరు వసతి గృహంలో కానీ సుమారు 100 మంది పిల్లలకి ఫ్రూట్స్ అని బ్రెడ్ అని అన్నీ కూడా సేవా కార్యక్రమం చేయడం జరిగింది. నిజంగా మాకు ఇంత అవకాశం ఇచ్చిన పెద్ద ఆయనకి ఎప్పుడూ మేము రుణపడి ఉంటాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని మంచి పథకాలతో ఎంతో ముందుకు దూసుకెళ్ళిపోతున్న ఆ పార్టీలో మేము కూడా భాగస్వాములై నిజంగా ఆ పార్టీలో ఎంత చక్కని అవకాశం మాకు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామండి.
జీవీఎంసీ 32 వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో అల్లిపురం వైసీపీ ఆఫీసులో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి బర్త్డే వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథి మేయర్ హరివెంకట కుమార్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి విజయసాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక పేదలకు రైస్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ విశాఖతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న విజయసాయిరెడ్డి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు నిండైన ఆశీస్సులు ఉన్నాయి. ఏకైక లీడర్ ఎవరైనా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో అంటే మన పెద్దలు విజయసాయి రెడ్డి గారు అని చెప్పి మేము దగ్గర తెలియజేస్తాము. అతను ఎంత స్పీడ్గా ఉంటారో విశాఖపట్నం జిల్లాని కూడా అంతే స్పీడ్గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకులు. అందుకే ఇక్కడేమో మన కందుల నాగరాజు చెప్పేటప్పుడు ద లీడర్ అని చెప్పేసి అన్నమాట. అలాంటి ద లీడర్ ఈరోజు మనం పుట్టినరోజు జరుపుకుంటున్నాము. అతనికి నిండైన ఆశీస్సులు, కనుమ శంవర్ ఆశీస్సులు, సంపత్ వినాయకంపుల ఆశీస్సులు నిండుగా ఉండి నిండు ఆయురారోగ్యంతో చక్కగా మంచి ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి మనసారా నేను ఆ దేవుని ప్రార్థిస్తా ఉన్నాను అన్నమాట. పొలిటికల్ స్పెక్ట్రంలోని ఏమైనా అందరూ కూడా అభిమానించే నాయకుడు శ్రీ విజయసాయి గారు. అటువంటి విజయసాయి గారు పుట్టినరోజుని ఇంత భారీ ఎత్తనేమో ఇక్కడ జనం తప్పున్నారు, బస్తాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అందుకని మీరేం గాభర పడద్దు. రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారి జన్మదినం ఈ కార్యక్రమానికి నాగరాజు గారు పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి బియ్యం బస్తాలు ఇవ్వడం అన్నది చాలా పెద్ద విషయం. ఇదొక్కటే కాకుండా సార్ నాగరాజు గారు ఏ కార్యక్రమం చేసి నన్ను ఇన్వాల్వ్ చేసి ఆ కార్యక్రమం నాతోనే స్టార్ట్ చేస్తారు, అందుకు అతనికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే సాయి రెడ్డి గారు విశాఖపట్నాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నారు. అదే కాకుండా కరోనా టైంలో కూడా ప్రగతి ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలందరికీ నిత్యావసర సరుకులు అందజేశారు. అలాగే రెండో సెకండ్ వేవ్ లో కూడా ఆక్సిజన్ బెడ్స్ కూడా శ్రీలానగర్లో ఏర్పాటు చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఇంకా చేయాలని, మరిన్ని జన్మదినం చేసుకోవాలని తెలియజేసుకుంటూ మరొకసారి కరోనాని సైతం లెక్క చేయకుండా సమాజ హితం కోసం పాటుపడే జర్నలిస్టులకు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి జన్మదినం సందర్భంగా ఆనందయ్య కరోనా నివారణ మందు ఆర్కే మీడియా హౌస్ అధినేత రవికాంత్ ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు పక్కి దివాకర్ చేతుల మీదుగా ఏఈ అనే మందును ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు అందజేశారు. ఈ సందర్భంగా పక్కి దివాకర్ మాట్లాడుతూ విజయసాయిరెడ్డి జన్మదినం సందర్భంగా జర్నలిస్టుల హితం కోరుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టిన ఆర్కే మీడియా సంస్థను దివాకర్ అభినందించారు. ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఆర్కే మీడియా హౌస్ అధినేత రవికాంత్ మాట్లాడుతూ నెల్లూరు నుంచి ఆనందయ్య మందును నేరుగా రప్పించి జర్నలిస్టులకు అందజేశామన్నారు. కార్యక్రమంలో పలు ఛానళ్ల మీడియా ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. లక్ష్మణుడి వలె ఆదేశాన్ని ఆచరిస్తూ విశాఖపట్నంలో అన్ని వర్గాల ప్రజల్ని సంతృప్తిపరిచే విధంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఈరోజు జన్మదిన సందర్భంగా ఆర్కే మీడియా హౌస్ అధినేత రవి గారు ఈరోజు విలేకరులకు, మీడియా సోదరులకు, వారి కుటుంబాలకు, వారి శ్రేయోభిలాషులకు అందరికీ కూడా ఈరోజు కరోనాతో భయభ్రాంతులకు గురి చేస్తున్న నేపథ్యంలో అందరికీ ఆనందయ్య మందును అందజేయాలని ఒక చక్కటి ఆశయంతో అందరూ బాగోవాలి, అందరిలో నేను ఉండాలని ఒక చక్కటి ఆశయంతో రవిగారి కార్యక్రమాన్ని చేపట్టి మీడియా సోదరులందరికీ ఈరోజు పంపిణీ, ఈ మందు పంపిణీ చేయడం చాలా ఆనందదాయకం. విశాఖ అభివృద్ధి రథసారథి, ఉత్తరాంధ్ర అభివృద్ధి స్వార్థికులు, గౌరవ పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ఆనందయ్య గారి మందిని పంపిణీ చేయడం జరిగింది. విధి నిర్వహణలో ఎన్నో ప్రాంతాలకు తిరుగుతున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ఆరోగ్యం బాగుండాలని ఈ ఆనందయ్య మందిని పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా ఈ మందిని స్వీకరించి వారి కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగనన్న హౌసింగ్ కాలనీల పనులు ప్రారంభం. శంకుస్థాపన చేసిన మంత్రి ముత్తంశెట్టి. గత ప్రభుత్వం నిర్మించిన హుద్హుదీళ్లను మత్స్యకారులకు కేటాయించాలి. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి డిమాండ్. కరోనాను కట్టడి చేసిన ఘనత వైద్యులదే. ఎమ్మెల్సీ బిబిఎన్ మాధవ్. ఇంటి పన్ను పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, లేకుంటే ఉద్యమిస్తాం. సిపిఐ హెచ్చరిక. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు ప్రైవేట్ పరం చేయొద్దని కార్మిక నేతల డిమాండ్. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.